नमस्कार बतकम न्यूज के स्वागत नैन ओंकार केंद्र प्रभुत्वं रैल्वे शाख आध्वर्यंलో నిర్వహించబడే డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టెంట్ కమిటీ సభ్యులుగా దక్షిణ మధ్య రైల్వే బోర్డు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సీనియర్ బీజేపీ నేత కాట్యం వెంకటరమణను నియమించడం పట్ల పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా జిల్లా మాజీ ఉపాధ్యక్షులు గొర్రెరాజు ఆధ్వర్యంలో వెంకటరమణను బీజేపీ నాయకులు పూలమాలలు శాల్వలతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ తనకి పదవి రావడానికి కృషి చేసిన రైల్వే బోర్డు యాజమాన్యానికి బీజేపీ పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు మల్కాపురం మండల అధ్యక్షులు మెట్టపల్లి సతీష్ కుమార్, నర్సింగ్ జూలా, విజయ్ సిలివేరి, సిలివేరి గణేష్, సిలివేరి ఆంజనేయులు, గోషిక రమేష్, ఇదునూర్తి చిరంజీవి, జింక ఉదయ్, జడల మనోహర్, గాండ్ల స్వరూప, భరత్, కిరణ్, లంక, వినోద్, నిఖిల్, రాకేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ దళిత విభాగం పూర్వ ఉపాధ్యక్షులు ఈ జిల్లా గొర్రెరాజు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఒక సన్మాన కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించినారు. అదేవిధంగా సంఘ క్షేత్రాలలో హిందూ వాహిని లాంటి బలమైన క్షేత్రంలో ఈ ప్రాంతంలో హిందూ వాహిని విస్తరించడానికి విశేష కృషి సల్పి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ మల్కాపూర్ మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి ఒక మా మిత్రుడు మిట్టపల్లి సతీష్ కుమార్ గారికి, అదేవిధంగా అనేక సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మొదలుకొని ఆర్ఎస్ఎస్ యొక్క స్ఫూర్తితోటి విద్యార్థి పరిషత్ను ఉస్మానియా యూనివర్సిటీలో తనదైన బాణిలో యూనివర్సిటీ కేంద్రంగా జాతీయవాద విద్యార్థి సంఘాన్ని విస్తరిస్తున్నటువంటి ఒక గట్టేష్ గారికి, ఎన్టీపీసీ సంబంధించినటువంటి ఒక ఇతర భారతీయ జనతా పార్టీ వివిధ క్షేత్ర కార్యకర్తలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్గా పార్టీ నన్ను ఈ ప్రాంతం నుంచి ఎంపిక చేసినందుకు బీజేపీ జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ గారికి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు అయిన కిషన్ రెడ్డి గారికి, మురళీధర్రావు గారికి, మంత్రి శ్రీనివాసులు గారు రాష్ట్ర సంఘటన కార్యదర్శి వారికి ముందుగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ తప్పనిసరిగా నా వంతు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రయాణికుల కోసము రైల్వే సౌకర్యాలు కల్పించడంలో కృషి సల్పుతానని చెప్పేసి ఈ యొక్క ఈ వేదిక మీదికి నేను ఈ యొక్క రామగుండం ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అటల్ టనల్ నిర్మాణం పూర్తి చేసి వాజ్పేయి స్వప్నాన్ని సాకారం చేశామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శనివారం రోహ్తాంగ్ పాస్ వద్ద అటల్ టనల్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సొరంగ మార్గం అందుబాటులోకి రావడంతో కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. మనాలి లేక్ మధ్య ప్రయాణానికి 3 నుంచి 4 గంటల సమయం ఆదా అవుతుందన్నారు. ఢిల్లీ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సమయం తగ్గుతుందని ప్రధాని తెలిపారు. సరస్సులకు అదనపు బలం సైతం చేకూరుతుందని పేర్కొన్నారు. అతి ఎత్తైన ప్రాంతంలో ప్రపంచంలోనే అతి పొడవైన ఈ టనల్ను ఎంతో వేగంగా నిర్మించామన్నారు. 26 ఏళ్లలో జరగాల్సిన పనిని కేవలం 6 ఏళ్లలో పూర్తి చేశామని తెలిపారు. సరిహద్దులో అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. లదాఖ్లోని దౌల్తబాగ్, ఓల్దీవలకు మౌలిక వసతులు కల్పించాం. విమానాలు, హెలికాప్టర్లు దిగేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. రహదారులు, అనుసంధానం దేశ ప్రగతిలో ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. ఎన్నో కష్టాలకు ప్రయాసాలకు ఓర్చి టనల్ను నిర్మించామని వెల్లడించారు. ఈ నిర్మాణంలో పాలు పంచుకున్న ఇంజనీర్లను, సిబ్బందిని, అధికారులను ఆయన అభినందించారు. ప్రదేశ్ లే లద్దాఖ్ కి భీ లైఫ్ లైన్ బన్నే వాలా హై. అబ్ సహీ మాయనో మే हिमाचल प्रदेश का ये बड़ा क्षेत्र और लेह लद्दाख देश के बाकी हिस्सों से हमेशा जुड़े रहेंगे, प्रगति पथ पर तेजी से आगे बढ़ेंगे. इस टनल से मनाली और केलोंग के बीच इसकी दूरी 3-4 घंटे कम हो ही जाएगी. पहाड़ के मेरे भाई बहन समझ सकते हैं
कि पहाड़ पर 3-4 घंटे की दूरी कम होने का मतलब क्या होता है। साथियों, लेह लद्दाख के किसानों, बागवानों, युवाओं के लिए भी अब देश की राजधानी दिल्ली और दूसरे बाजार तक उनकी पहुंच आसान हो जाएगी, उनका जोखिम भी कम हो जाएगा। यही नहीं, ये टनल देवधरा हिमाचल और बुद्ध परंपरा के उस जुड़ाव को भी सशक्त करने वाली है जो भारत से निकलकर आज पूरी दुनिया को नई राह, नई रोशनी दिखा रही है। इसके लिए हिमाचल और लेह लद्दाख के सभी साथियों को बहुत बहुत बधाई। साथियों, अटल टनल బోరబండలో వరుస భూప్రకంపనలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. గత రాత్రి బోరబండలో వరుసగా భూమి కంపించింది. దీంతో ప్రజలకు భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భయంతో రాత్రి నుంచి జాగారం చేశారు. భారీ శబ్దాలు, భూకంపనలతో ఇప్పటికే కొంతమంది కాలనీ వాసులు ఇళ్లు ఖాళీ చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈరోజు బోరబండలో సైట్ 3 అల్లాపూర్ వికర్స్ కాలనీలో NGRI శాస్త్రవేత్త బృందం పర్యటించనుంది. బండారాలు వికటించి 12 మంది చిన్నారులు అస్వస్థకు గురయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన పులుసు మామిడి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. చిన్నారుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గులేటివాడ గ్రామానికి చెందిన బుచ్చయ్య బురుగువాడలోని తన సోదరి భద్రమ్మ కుటుంబాన్ని కలిసే నిమిత్తం మండల కేంద్ర రేఖపల్లికి చేరుకున్నాడు. తన సోదరి ఇంట్లో ఉన్న చిన్నారుల కోసమని అక్కడి దుకాణంలో రసగుల్లా, కాజు, గవ్వలు వంటి తినుబండారాలు కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి బురుగువాడ చేరుకొని భద్రమ్మ ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారులకు ఇచ్చాడు. వాళ్లతో పాటు అక్కడ ఉన్న ఇతర పిల్లలకు కూడా ఇచ్చాడు. అవి తిన్న 12 మంది చిన్నారులు వాంతులు చేసుకున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై అధికారులకు సమాచారం అందజేశారు. తహసీల్దార్ శ్రీధర్, వైద్యాధికారి చైతన్య, SI వెంకట్ సంఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. జిల్లా దారూర్ మండలం మెమిన్ కాలనీ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 8 సంవత్సరాల బాలికపై రాములు అత్యాచారానికి పాల్పడ్డాడని తెలుస్తుంది. వికారాబాద్ జిల్లా దోమ మండలం పోతిరెడ్డిపాడు గ్రామానికి చెందిన రాములు మెమిన్ కాలనీ గ్రామానికి బ్రతకడానికి వలస వచ్చాడు. లౌంగిక దాడికి గురైన బాలికను వికారాబాద్ సఖీ సెంటర్ నుండి వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిల్ల ఏమన్నా ఇట్లా చెప్పింది, ఇట్లా చేసిండు, నాకు ఇట్లా బొరుగుపాటిచ్చిండు అంటానని చెప్పింది. చెప్పినాక ఆ పిల్ల బయటపడి ఏడ్చుకుంటూ బయటకు వచ్చింది. మోమిన్ కళ కళ్యాణ్ విలేజ్ లోపల ఒక 8 సంవత్సరాల పాప పైన అత్యాచార యత్నం జరిగిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా అక్కడ చేరుకోవడం జరిగింది. అంటే అప్పటివరకు ఆ పాపను సఖీ సెంటర్ వాళ్ళు వికారాబాద్ తీసుకోవడం జరిగింది. సో మేము ఇక్కడికి వచ్చి వెరిఫై చేయగా ఏంటంటే 8 సంవత్సరాల పాప పైన అదే గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి అత్యాచార యత్నం చేసిందని చెప్పేసి దాని సారాంశం. అయితే ప్రజెంట్ ఆ పాప కండిషన్ బాగానే ఉంది. తల్లి యొక్క ఫిర్యాదుతోటి కేసు నమోదు చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ఆ ఇన్వెస్టిగేషన్ ఏది తెలితే దాని ప్రకారం చట్టరీత్యా చర్య తీసుకుంటాం. ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ప్రారంభించిన విషయం విదితమే. ఆ కార్యక్రమానికి ఉద్యమంలా కొనసాగుతుంది. శనివారం మరో 20 అంబులెన్స్లను ప్రభుత్వం విరాళంగా పలువురు ప్రజాప్రతినిధులు అందజేశారు. ఈ అంబులెన్స్లను ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి 3 అంబులెన్స్ల చొప్పున, ఎంపీలు శ్రీనివాసరెడ్డి, రంజిత్ రెడ్డి 3 అంబులెన్స్ల చొప్పున, మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, నన్నపనే నరేందర్, రమేష్, ఉపేందర్ రెడ్డి, వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వరంగల్కు చెందిన లక్ష్మణరావు ఒక్కొక్క అంబులెన్స్ చొప్పున అందజేశారు. మహబూబ్ నగర్, హైదరాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో సేవలు అందించేందుకు ఈ అంబులెన్స్లను వినియోగించనున్నట్లు తెలిపారు. సినిమా థియేటర్స్ ఓపెన్కు అనుమతితో పాటు రాయితీలు ఇవ్వాలని కోరింది తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్.
థియేటర్లు ప్రారంభించేందుకు సుదర్శన్ థియేటర్లు తెలంగాణ థియేటర్స్ ఓనర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్కింగ్ కరెంటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం తమకు సహకరించాలని కోరారు. అక్టోబర్ 15 నుంచి కేంద్రం అనుమతి ఇచ్చిందని, తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వాలన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. పార్కింగ్ రుసుము వసూలు చేసుకునే విధానంగా ప్రభుత్వం అనుమతించాలని కోరారు. కాబట్టి సీట్ల కొరత అనేది లేదు, మాకు మస్తు థియేటర్లు ఉన్నాయి. మీరు 8 థియేటర్లు వేసుకోండి, 11 థియేటర్లు వేసుకోండి, ఒకటి వెళ్ళా ఆ మల్టీప్లెక్స్ కలుపుకుంటే 20 థియేటర్లు అయితే, కాబట్టి ఆ సమస్య రాదు. ఒకటి మాకు థియేటర్స్ 50 సీట్లతో వర్కౌట్ అవుతా కాదా అంటే, ఇప్పుడు జరిగే 2 లక్షల నష్టం గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసిన దాని ప్రకారంగా ఇంకో 20-30% సేఫ్టీ కన్సర్న్స్ మేము పికప్ చేస్తాము. విజేందర్ సార్ అన్నట్టు హైటెక్ ఎక్విప్మెంట్ ఏం లేదు, సింపుల్ ఎక్విప్మెంటే. ఇప్పుడు అదే సిడిసి వాళ్ళు అన్నట్టు శానిటైజేషన్, సోషల్ డిస్టెన్సింగ్ అండ్ మాస్క్, దట్స్ ఆల్. ఇప్పుడు 6 నెలలు మనం నెగ్గుకొచ్చాము, ఇంకో 2 నెలలు ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ కూడా సేఫ్ గా ఉంచొచ్చు. అందరం ఒకటే సైడ్ చూస్తాము, ఒకరితో ఒకరు మాట్లాడుకోము థియేటర్లలో, ఇవి సేఫే ఉండండి. సో ఆడియన్స్ కి మేము ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నాము దాట్ వీ విల్ బి సేఫ్, ఆడియన్స్ క్యాన్ బి సేఫ్, వీ విల్ బి సేఫ్, కమ్ బ్యాక్ టు సినిమా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్. ఇందాక ఓటీటీ విషయానికి వస్తే, పోయిన 40 ఏళ్ల నుంచి థియేటర్లలో సినిమా ఆనందించి పెరిగిన జనరేషన్ మనది ఇక్కడ. సో ఓటీటీ ఇస్ అ న్యూ థింగ్. ఇక్కడ సార్ అన్నట్టు 50 మంది 100 మందితో చూసే ఎక్స్పీరియన్సే వేరు. సో వీ హ్యావ్ నో వరీ. వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కోటపల్లి ప్రాజెక్టు వెనుక అటవీ ప్రాంతంలో మహిళ నచ్చ చేసి కవర్లు కట్టి పూడ్చిపెట్టారు దుండగులు. మృతదేహాన్ని కుక్కలు పీకుతుండగా గ్రామానికి చెందిన కావలి గమనించి స్థానిక సర్పంచ్కు సమాచారం ఇచ్చాడు. సర్పంచ్ ఫిర్యాదుతో సంఘటన స్థలానికి చేరుకున్న వికారాబాద్ పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ స్టేషన్ కమిషనరేట్ పరిధిలో షీ టీం బృందాలతో రామగుండం డీసీపీ అడ్మిన్ అశోక్ కుమార్, ఏసీపీ ఉమేందర్ ఎన్టీపీసీ మిలేనియం హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్మిన్ అశోక్ కుమార్ మాట్లాడుతూ, సమాజంలోని మహిళల భద్రత కొరకు షీ టీం బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మహిళా సమస్యల గృహహింస, యువకులు వేధింపులకు సంబంధించిన సమస్యలకు పరిష్కరించడం కోసం షీ టీం బృందాలు విధులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా షీ టీం ప్రత్యేక నెంబర్ 6303-3700 కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, సిసిఎస్లు, షీ టీం కళా బృందం, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయ్యారా? ఆఫ్ రికార్డ్ అంటే కేసు రిలేటెడ్ కదా, షీస్ ఎ విక్టిమ్ కదా, ట్రామా ఉంటుంది కదా, మెంటల్ ట్రామా అదంతా, ఆ పర్స్పెక్టివ్ ఎప్పుడైనా విజిట్ చేశారా? మాట్లాడేటప్పుడే వాళ్ళని కౌన్సిల్ చేస్తాం సార్. మామూలుగా వన్ టైం విజిట్ సరిపోదు కదా మాన్ సార్? ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైనా మీకు వన్ టైం కన్సల్ట్ చేస్తారా? ఏదైనా అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు అనుకోండి చిన్నప్పుడు, వన్ టైం ఓకే కౌన్సిల్. ద్వాలాపట్నంలో ఓ రైస్ మిల్లులో భారీగా రేషన్ బియ్యం బస్తాలు నిల్వ ఉన్నాయని సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేసి సుమారు 300 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. గద్వాలపట్నం ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం, గద్వాలపట్నంలో ఐజా రోడ్లో గల ఓ రైస్ మిల్లులో అక్రమంగా పీడిఎఫ్ రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని పరిశీలించినట్లు వెల్లడించారు. అనంతరం గద్వాల ఆర్ఐకు సమాచారం అందించగా వారు వచ్చి పంచనామా నిర్వహించి నిల్వ ఉన్న రేషన్ బియ్యం సీజ్ చేయడం జరిగింది. సుమారు 300 బస్తాలతో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని మిల్లును సీజ్ చేసినట్లు తెలిపారు. ఈరోజు గద్వాల టౌన్ శివార్లో, దౌదర్పల్లి శివార్లో రేఖ రైస్ మిల్లో అనుమానాస్పదంగా పీడిఎస్ రైస్ ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మరియు గద్వాల సిఐ గారితో పాటు గద్వాల రెవెన్యూ ఆఫీషియల్స్ ఆర్ఐ గారు వచ్చి రేఖ రైస్ మిల్ చెక్ చేసి ఒక 340 అనుమానాస్పదంగా రైస్ దొరికింది. ఆ రైస్ రెవెన్యూ ఆఫీషియల్స్ వాళ్ళ ఫిర్యాదు మేరకు రైస్ మీద కేసు వేసి తదుపరి విచారణలో భాగంగా మన తదుపరి విచారణ చేపట్టారు. 340 బ్యాగ్స్ 50 కేజెస్. ఓనర్ ఎవరు? ఓనర్ వచ్చేసి మిల్లు ఓనర్ వచ్చేసి పెద్ద నడుస్తుంది.